తాడేపల్లిగూడెంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరే విధంగా రూపకల్పన చేస్తున్నారన్నారు. దానిలో భాగంగా ఈ నెల 20వ తేదీన తాడేపల్లిగూడెం పట్టణంలో సుమారు 10,000 మందికి సొంత ఇంటి కళ నెరవేరబోతుందని ఆయన తెలిపారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో సాహసోపేతంగా ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని సాహసం మరి ఎంతో ధైర్యం చేసి ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబం ఇల్లు లేని నిరుపేద కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో 30,60,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశానికి ఈ నెల 25వ తారీఖు డిసెంబర్ 25 వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వదినం అలాగే క్రిస్మస్ పర్వదినం ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఈ దీంట్లో అందరికీ కూడా మరి డిఫామ్ పట్టా రూపంలో ఇచ్చే ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం. మన తాడేపల్లిగూడెంలో 4,200 మందికి అది కాకుండా ఇంకొక 152 మంది ఉన్నారు. 4,500 మందికి ఇళ్ల పట్టాలు రూపేణ వల్ల ఇళ్ల పట్టాలు రూపేణ కాకుండా 5,376 మందికి హిట్కో హౌసింగ్ ద్వారా అంటే దగ్గర 10,000 మందికి ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో గృహ వసతి కల్పించబోతున్నాం. ఇంతటి ప్రతిష్టాకరమైన కార్యక్రమం మరి ఇక్కడ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ సైట్ లెవెలింగ్ కానీ ఆ ఫార్మేషన్ కానీ సైట్లన్నింటి కూడా లబ్ధిదారులందరినీ కూడా ఎంతో పారదర్శకంగా మరి ఇంతకుముందు ఈ లబ్ధిదారిని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఆల్ పార్టీస్ సమక్షంలో లబ్ధిదారుల సమక్షంలో ఎక్కడ ఏ రకమైన ఎవరికి కూడా ఫేవరిజం అన్నది లేకుండా అందరికీ సమాన ప్రాతిపదికలు లబ్ధిదారుని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ లాటరీ సిస్టమ్ ఇవాళ ఆ లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు ఏ లబ్ధిదారుకి ఎక్కడ ఇల్లు వస్తుంది అన్నది వాళ్ళ ఐడెంటిఫికేషన్ తోటి మన జీపీఎస్ మనకున్న సాంకేతిక నైపుణ్యాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని టెక్నాలజీ తోటి వాళ్ళకి హౌస్ ఆ ఓనర్ని ఆ ఇంటి ఇళ్ళల్ని హౌస్ ఓనర్ చేస్తూ ఆవిడ ఫోటోతో సహా ఫోటో తీసి అప్లోడ్ చేసి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఇవాళ రాష్ట్రంలో మరి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నిజంగా మన రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతన్ని నారా చంద్రబాబు నాయుడు అన్న వ్యక్తిని 14 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భరించారు. ఈ 14 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఒక సెంటు భూమి ఎవరికైనా పట్టా రూపంలో ఇచ్చిన సందర్భం లేని పరిపాలన ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యంగా మరి ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తా ఉంటే అనేక ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. 100లాది కేసులు హైకోర్టులో కేసులు వేయించి ప్రతి దాన్ని మోకాలండి. ఇప్పుడు ఇది గడిచిన ఉగాది నాడు ఇవ్వాల్సిన కార్యక్రమం ఇది. ఆ తర్వాత 8 జూలై అనుకున్నాం, ఆ తర్వాత 2 అక్టోబర్ అనుకున్నాం, 15 ఆగస్టు అనుకున్నాం అని ప్రతి దానికి అడ్డం పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి అధికారులందరినీ కూడా సమన్వయపరిచి ఇది ప్రతిష్టాకరమైన కార్యక్రమం, పేదవాడికి అన్యాయం జరగకూడదు, ఇన్ని అడ్డంకులు సృష్టించిన పేదవాడికి న్యాయం జరగాలి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూడాలని ఒక సత్సంకల్పంతో దృఢమైన సంకల్పంతో ఇవాళ ఏ రకమైన అడ్డంకులు లేకుండా వాళ్ళకు డిఫార్మ్ పట్టా రూపంలో ఒకటి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా మిగిలిన సాంకేతిక అంశాలన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత పట్టాలు కూడా మనం వాళ్ళకి చేతులు పెట్టడం జరుగుతుంది. అంటే ఆ పట్టా అన్నదానికి అథెంటిసిటీ అంటే రేపు పొద్దున్న ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక్కొక్కరికి దగ్గర 2,90,000 రూపాయలు ఆర్థిక సహకారం కూడా ప్రతి ఒక్కరికి లబ్ధిదారుడికి అందజేస్తాం. దాంట్లో ఇసుక ప్రభుత్వానికి సంబంధించిన ఇసుక ఫ్రీగా ఇస్తున్నాం. సిమెంటు మార్కెట్లో 350 రూపాయలు ఉంటే దాన్ని 220కే లబ్ధిదారుడికి వచ్చేలాగా చేస్తున్నాం. ఇంకా ఇతరత్ర మెటీరియల్ అంతా కూడా సబ్సిడీ రేట్లకి వాళ్ళకి తక్కువ రేటుకి వచ్చేలాగా ప్రభుత్వం సప్లై చేసి అంటే 2 లక్షల ఇల్లు అంటే ఇవాళ మనం బయట 2,50,000 అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది ఎన్ని లెక్క. అటువంటి పరిస్థితికి ఒక మంచి
అభిప్రాయ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ కృషి మన ప్రతి ఒక్కరు కూడా కొనియాడవలసిందే అందరూ కూడా ఆయనకి జయజయాలు పలకాలి మద్దతు పలకాలి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి నీ లబ్ధిదారులందరూ కూడా కలిసి వచ్చి ఆ కార్యక్రమం రేపు డిసెంబర్ 25వ తారీఖున మరి జయప్రదం చేయాలని కూడా కోరుతా దీనికి సంబంధించి మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఉన్న మన జేసీ గారు ఇవాళ తేజ్ భరత్ గారు కూడా మరి గత నెల రోజుల నుంచి దీన్ని మానిటర్ చేస్తున్నారు ఎక్కడికక్కడ ఎక్కడ పనులన్నీ పరుగుపెట్టించి ఎక్కడ ఆటంకం లేకుండా ఎక్కడ కూడా మరి ఢిల్లీ కాకుండా ఎంతో ఎంత శ్రద్ధ తీసుకుంటారు ఈ రకంగా మన తాడేపల్లిగూడెంకి ఒక మంచి మార్గదర్శ ఈ తాడేపల్లిలో ఉన్న పట్టణ ప్రజలందరికీ కూడా సంపూర్ణ న్యాయం జరిగే దిశగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహకరిస్తున్నారు దీనికి మనం అందరం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుతున్నాను।